రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఏం లాభం అండి ఒక బిడ్డకు అత్యాచారం జరిగితే ఒక బిడ్డకు అన్యాయం జరిగితే మన రాష్ట్రంలో పట్టించుకునేవాడు లేడు అదే కేసీఆర్ గారి బిడ్డకు అన్యాయం జరిగితే వారం రోజులు తీసుకెళ్లి ఢిల్లీలో ఉన్నాడే అసలు ఇది ఏమైనా ప్రభుత్వమా ఇది ఏమైనా పాలన వీళ్ళు నాయకులా మునుగోడులో జరుగుతున్నది వీధిలో కుక్కల కొట్లాట బుడదలో కాలు పెట్టడమే అవుతుంది మునుగోడులో మేమెందుకు పార్టిసిపేట్ చేయడం లేదు అంటే ఎందుకంటే ఇది ప్రజల కోసం వచ్చిన ఎన్నిక కాదు ఇది ఈ నాయకులు తెచ్చుకున్న ఎన్నిక ఒక దిక్కుమాలిన నాయకుడు కాంగ్రెస్ పార్టీని ఐదేళ్ళు సంవత్సరం ఐదు నేను నమ్మకంగా ఉంటానని ఓట్లు వేయించుకున్న నాయకుడు ఒక దిక్కుమాలిన నాయకుడు రాజీనామా చేస్తే డిఫెక్షన్ చేస్తే ఇంకొక పార్టీలో చేరితే వచ్చిన నాయ వచ్చిన ఎన్నిక ఇది ఈ ఎన్నికలో అధికార మతానికి అహంకారానికి జరుగుతున్న పోటీ ఇది ఈ ఎన్నిక ఇంత దగ్గరగా ఉండి ఫ్రమ్ ద మెయిన్ ఎలక్షన్స్ అసలు దీన్ని అంగీకరించాల్సిన అవసరం ఏముంది కానీ కేసీఆర్ గారు ఆ రాజీనామాను ఆమోదించారు ఎందుకని ఎవరి బలాలు వాళ్ళు నిరూపించుకోవడానికి వెయ్యి కోట్లు ఈరోజు మునుగోడులో వెయ్యి కోట్లు ఖర్చు అవుతుంది వన్ థౌజండ్ క్రోర్స్ మన దేశంలోనే ద బిగ్గెస్ట్ ఎలక్షన్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ టుడే ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎలక్షన్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ టుడే వాస్తవం కాదా అసలు కుళాయి తిప్పితే నీళ్లు రావడం లేదు అక్కడ మద్యం ఏర్లై పారుతుంది వాస్తవం కాదా ఏ కారులో చూసినా కోట్లే ఏ కారునైనా మధ్యలో కారు ఆపండి కారు డిక్కీ ఓపెన్ చేయండి కోట్లే ఏం కనిపిస్తుంది మీకు సర్పంచులు అమ్ముడుపోతున్నారు జెడ్పీటీసీలు అమ్ముడుపోతున్నారు ఎంపీటీసీలు అమ్ముడుపోతున్నారు చిన్న నాయకుడు అమ్ముడుపోతున్నారు ఆఖరికి పెద్ద నాయకుల వరకు కూడా అమ్ముడుపోతున్నారే అసలు మీకు సిగ్గుందా డబ్బులు ఇస్తే ఎవరికైనా అమ్ముడుపోతారా మీరేమన్నా సంతలో పశువులా సంతలో పశువులాగా ఎవరు ఎక్కువ రేటు పలుకుతే వాళ్ళకి ఈరోజు అమ్ముడుపోతున్నారే పెద్ద పెద్ద నాయకులు కూడా మీరు నాయకులు అనిపించుకోవడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా ఇంకా నేను పేర్లు తీయడం అనవసరం ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు కూడా ఈరోజు పార్టీలు మారుతున్నారు అంటే మునుగోడు టైంలో మీకు మారుతున్నారు అంటే ఏమిటర్థం మీకు బీజేపీలో మంచో లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో మంచి ఇంతకు ముందు కనిపించలేదా మునుగోడు ఎలక్షన్లు వచ్చినాక మీకు అనిపించినాయా ఈ డబ్బులు చూసినాకనే కదా మీ కళ్ళు చెమల్సింది సిగ్గుండాలి కదా మీరా నాయకులు మీరా నీతులు మాట్లాడేది ఎక్కడికి పోతుంది సమాజం డబ్బులుంటే ఏమైనా చేసుకోవచ్చా ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకు సంతలో పశువు అంటే ఏమిటి సంతలో పశువు ఆక్షన్ అంటే ఏమిటండి సంతలో పశువులు వీళ్ళంతా అమ్ముడుపోయే వాళ్ళంతా పశువులు సంతలో పశువుల్లా అమ్ముడు పోతున్నారు ఇది సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఫుల్ స్టాప్ నాతో దేవుడున్నాడు రాజశేఖర్ రెడ్డి గారి లెగసీ ఉంది భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఏ లీడర్ వచ్చినా ఏ లీడర్ రాకపోయినా నూట పంతొమ్మిది కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేస్తుంది ప్రజల పక్షాన నిలబడుతుంది ప్రజల పక్షాన కొట్లాడుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నన్ను నమ్మిన వాడు నాతో ఉంటాడు కష్టకాలంలో నాతో ఉన్నవాడే నా వాడని నేను కూడా గుర్తుపెట్టుకుంటా నేను మునుగోడులో ఎవ్వరికీ మద్దతు ఇవ్వడం లేదు మునుగోడులో మునుగోడుకు సంబంధించి తెలంగాణ ప్రజలకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేస్తున్న అభ్యర్థన ఈ ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ ఈ మూడు పార్టీలకు ఓట్లు వేయకండి వీ పార్టీలు అసలు ప్రజల పక్షాన నిలబడే పార్టీలే కాదు మునుగోడు ఎలక్షన్ ఎప్పుడొచ్చిందండి ఎనిమిది సంవత్సరాల తర్వాత తెలంగాణ ఎనిమిది సంవత్సరాలు అయితే తెలంగాణ వచ్చి ఎనిమిది సంవత్సరాల తర్వాత వచ్చిన తెలంగాణ ఈ ఎనిమిది సంవత్సరాలలో ఈ ఒక్కొక్క పార్టీ ప్రజల పక్షాన నిలబడినయా కొట్లాయా ఏం చేసినాయి మీరు ఏం సాధించినారు ఎంతమంది ఇక కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకు ఓట్లేస్తే ఎంతమంది జంప్ అయిపోయారు డబ్బుల కోసమే కదా మీరా నాయకులు డబ్బుల కోసం పశువుల్లో అమ్ముడుపోయేవాళ్ళు కనుక ఎవ్వడికి ఈ మూడు పార్టీలకు ఓట్లేయకండి ఇక ఈ మూడు కాకుండా ఇంకే పార్టీలో వేసుకుంటారో అది మేము ఇష్టం